ఓం నమ శివాయ సిటిరిజం ప్రేక్షకులకి నమస్కారం. కార్తీక మాసం అంటే సరిగంగ స్నానాలు, నిత్య శివ విష్ణు ఆలయ సందర్శనలు, ఉపవాసాలు, పూజలు, వ్రతాలు, అభిషేకాలు, హోమాలు. అందుకే కార్తీక మాసం మహాపుణ్యమాసంగా చెబుతారు. కార్తీక పురాణాన్ని శ్రవణం చేసిన చదివిన మహాపుణ్యప్రదమని పురాణాలు పేర్కొన్నాయి. కార్తీక మాసములో దీపారాధన మహిమ గురించి కార్తీక పురాణం గత భాగం 4వ అధ్యాయంలో చక్కగా వివరించారు. ఈరోజు కార్తీక పురాణం 5వ అధ్యాయంలో వనభోజన మహిమ, అందరూ కలిసికట్టుగా చేసుకోవటంలో గల ఆంతర్యం గురించి తెలుసుకొని తరిద్దాం. భక్తి శ్రద్ధలతో అందరూ వనభోజన సమారాధన చేసుకుందాం. ఈ పురాణాన్ని జనక మహారాజు వశిష్ఠ మహర్షిని చెప్పవలసిందిగా ప్రార్థించగా మహర్షి ఈ విధంగా చెబుతున్నారు. ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో స్నానదాన పూజానంతరమున శివాలయమునందు గాని విష్ణాలయమునందు గాని శ్రీమద్ భగవద్గీత పారాయణము తప్పక చేయవలయును. అట్లు చేసిన వారి సర్వ పాపములను నివృత్తి అగును. ఈ కార్తీక మాసములో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠమునకు వెళ్ళుదురు. భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి విష్ణులోకం ప్రాప్తించును. కనీసం శ్లోకములోనొక్క పదమునైనా కంఠస్థము చేసినా కూడా విష్ణు సాన్నిధ్యం పొందుదురు. కార్తీక మాసములో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు కింద సాలగ్రామమును యథోచితగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడను భుజించవలను. బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు క్రింద భోజనం పెట్టి దక్షిణ తాంబూలములతో సత్కరించి నమస్కరించవలను. వీలును బట్టి ఉసిరి చెట్టు కింద పురాణ కాలక్షేపం చేయాలి. ఈ విధముగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మము పోయి నిజరూపము కలిగెను అని వశిష్ఠుల వారు చెప్పిరి. అది విని జనకరాజు, మునివర్య, ఆ బ్రాహ్మణ యువకునకు నీచ జన్మ మేల కలిగెను, దానికి గల కారణమేమి అని ప్రశ్నించగా వశిష్ఠుల వారు ఈ విధంబుగా చెప్పనారంభించిరి. ఈ కథలో కిరాత మూషికములు మోక్షము ఎలా పొందటం జరిగిందో చెబుతున్నారు మహర్షి వశిష్ఠుడు. రాజా, కావేరి తీరమందొక్క చిన్ని గ్రామమున దేవశర్మయను బ్రాహ్మణుడు కలడు. అతనొక పుత్రుడు కలడు. వారి పేరు శివశర్మ. చిన్నతనము నుండి భయభక్తులు లేక అతి గారాభముగా పెరుగుట వలన నీచ సహవాసములు చేసి దురాచారపరుడే మెలుగుచుండెను. అతని దురాచారములను చూచి ఒకనాడతని తండ్రి కుమారుని పిలిచి, బిడ్డ, నీ దురాచారములు కంతు లేకుండా ఉన్నది. నీ గురించి ప్రజలు పలు విధములుగా చెప్పుకొనుచున్నారు. నన్ను నిలదీసి అడుగుచున్నారు. నీ వల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోవచున్నాను. కాన నువ్వు కార్తీక మాసమున నదిలో స్నానం చేసి శివకేశవులను స్మరించి సాయంకాల సమయమున దేవాలయములో దీపారాధన చేసిన ఎడల నీవు చేసిన పాపములు తొలగుటయే కాక నీకు మోక్ష ప్రాప్తి కూడా కలుగును. కావున నీవు అటుల చేయుమని బోధించెను. అంతట కుమారుడు, తండ్రి, స్నానము చేయుట వంటి మురికి పోవుటకు మాత్రమే కానీ వేరు కాదు. స్నానం చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించున దేవాలయములో దీపములు వెలిగించిన లాభమేమి? వాటిని ఇంటిలోనే పెట్టుట మంచిది కదా అని వ్యతిరేకార్థములతో పెడరసంగా సమాధానమిచ్చాను. కుమారుని సమాధానము విని, తండ్రి, ఓరి నేచుడ, కార్తీక మాస ఫలమునంతా చులకనగా చూస్తున్నావు. కాన నీవు అడవిలో రావు చెట్టు తొర్రయందు ఎలుక రూపంలో బ్రతికెదువుగాక అని కుమారుని శపించెను. ఆ శాపంతో కుమారుడగు శివశర్మకు జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదముల పైబడి, తండ్రి క్షమింపుము, అజ్ఞానంధకారములో పడి దైవమును దైవ కార్యములను ఎంతో చులకనగా చేసి వాటి ప్రభావములను గ్రహింపలేకపోతిని.
ఇప్పుడు నాకు పశ్చాత్తాపము కలిగినది. నాకు శాప విమోచన ఎప్పుడే విధముగా కలుగునో దానికి తగు తరణోపాయమేమో వివరింపుమని ప్రాధేయపడెను. అంతటా తండ్రి, బిడ్డ నా శాపమును అనుభవించుచు మూషికముపై పడి ఉండగా నీవెప్పుడు కార్తీక మహత్యమును వినగలవో అప్పుడు నీకు పూర్వ దేహస్థితి కలిగి ముక్తి నొందుదువు అని కుమారుని ఊరడించెను. వెంటనే శివశర్మ ఎలుక రూపము పొంది అడవికి పోయి ఒక చెట్టు తొడ్రలో నివసించుచు ఫలమును తినుచు జీవించుచుండెను. ఆ అడవి కావేరి నది తీరమునకు సమీపమున నుండుచే స్నానార్థమైన నదికి వెళ్ళువారు. అక్కడ ఉన్న ఆ పెద్ద వట వృక్షము నీడను కొంతసేపు విశ్రమించి లోకాభిరామాయణము చర్చించుకొనుచు నదికి వెళ్ళుచుండెడి వారు. ఇట్లు కొంతకాలమైన తరువాత కార్తీక మాసములో ఒక రోజున మహర్షియను విశ్వామిత్రుల వారు శిష్య సమేతముగా కావేరి నదిలో స్నానార్థమై బయలుదేరినారు. అట్లు బయలుదేరి ప్రయాణపు బడలిగా చేత మూషికము ఉన్న ఆ వటవృక్షం క్రిందకు వచ్చి శిష్యులకు కార్తీక పురాణమును వినిపించుచుండిరి. ఈలోగా చెట్టు తొర్రలో నివసించుచున్న మూషికము వీరి దగ్గరనున్న పూజా ద్రవ్యములలో ఏదైనా తినే వస్తువు దొరుకుతుందేమోనని బయటకు వచ్చి చెట్టు మొదట నక్కియుండెను. అంతలో ఒక కిరాతకుడు వీరి జాడ తెలుసుకొని వీరు బాటసారులై ఉందురు వారి వద్ద ఉన్న ధనమపహరించవచ్చుననడు దుర్బుద్ధితో వారి కడకు వచ్చి చూడగా వారందరూ మునీశ్వరులే. వారిని చూడగానే అతని మనస్సు మారిపోయినది. వారికి నమస్కరించి, మహానుభావులారా, తమరు ఎవరు, ఎందుండి వచ్చితిరి, మీ దివ్య దర్శనంతో నా మనస్సులో చెప్పరాని ఆనందము కలుగుచున్నది, కావున వివరింపుడు అని ప్రాధేయపడెను. అంతట విశ్వామిత్రుల వారు, ఓయి కిరాతక, మేము కావేరి నది స్నానార్థమై ఈ ప్రాంతమునకు వచ్చితిమి. స్నానమాచరించి కార్తీక పురాణమును పఠించుచున్నాము. నీవును ఇచిట కూర్చుండి సావధానుడవై ఆలకింపము అని చెప్పిరి. అటులు ఆ కిరాతకుడు కార్తీక మహత్యమును శ్రద్ధగా ఆలకించుచుండగా తన వెనుకటి జన్మ వృత్తాంతమయు జ్ఞాపకమునకు వచ్చి పురాణ శ్రవణానంతరము వారికి ప్రణమిల్లి తన పల్లెకి పోయెను. అటులని ఆహారమునకై చెట్టు మొదట దాగియుండి పురాణమంతయు వినుచుండిన ఎలుక కూడా వెనుకటి బ్రాహ్మణ రూపమునుంది. మునివర్య, ధన్యోస్మి, తమ దయవల్ల నేను కూడా ఈ మూషిక రూపము నుండి విముక్తుడైతునని తన వృత్తాంతమును చెప్పి వెడలిపోయాను. కనుక జనక, ఇహములో సిరి సంపదలు పరలోకమున మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణము చదివి ఇతరులకు వినిపించవలయును. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 5వ అధ్యాయము 5వ రోజు పారాయణము సమాప్తం. రేపటి భాగంలో 6వ అధ్యాయంలో చెప్పబడిన విశేషాలు తెలుసుకుందాం. ఓం నమ శివాయ.